హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ దేవుడి దయ వల్ల మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అండ్ ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, మార్గశిర మాసంలోని వచ్చే పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, అలాగే మార్గశిర మాసంలోని లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. అయితే మార్గశిర మాసంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉందండి. ఖచ్చితంగా చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి రోజు ఇప్పుడు నేను చెప్పినట్లుగా పూజ చేసుకున్నట్లయితే మనకి ఇంట్లోని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు క్లియర్ అవుతాయి అన్నమాట. సో అయితే పూజ ఎలా చేయాలి, అలాగే పాటించవలసిన నియమాలు ఏంటి అనేది ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ దానికంటే ముందు నా వాయిస్ కొంచెం లోగా వస్తే సో ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకు అంటే నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా, అంటే కొంచెం హెల్త్ ఇష్యూ అనమాట, హెల్త్ కొంచెం బాగాలేదు. సో అందుకే లేట్గా వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ రెగ్యులర్గా కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను నేను. ఒకటి సౌండ్స్ డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి, రెండు ఒకటి నాకు హెల్త్ ప్రాపర్గా లేదు. సో దానివల్ల నేనైతే కనుక వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. వన్స్ నా హెల్త్ అంతా ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకేనా? సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి నా వాయిస్ బాగోకపోయినా. అండ్ అలాగే నా వాయిస్ లోగా వచ్చినా సరే కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అమ్మవారికి చాలా విశిష్టత అండి. ఎందుకు అంటే ఇక్కడ మేము సాక్షాత్తు కనక మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉంటాము, వైజాగ్లో ఉండే అందరూ కూడాను. అయితే కనక మహాలక్ష్మి అమ్మవారితో పాటుగా లక్ష్మీదేవి అమ్మవారిని కూడా మనం పూజించవచ్చు. ఎందుకంటే కనక మహాలక్ష్మి అయినా లక్ష్మీదేవి అయినా ఎవరైనా సరే అమ్మవారి స్వరూపాలే కాబట్టి మనం అమ్మవారికి పౌర్ణమి రోజు విశేషంగా పూజ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది మన మీద ఎల్లవేళ్ళ ఉంటుందన్నమాట. సో దానికోసం ముందుగా మనం చేయవలసింది అమ్మవారికి ఒక పీట వేసి పీట మీద చక్కగా ముగ్గు వేసుకోవాలండి. పసుపు రాసుకొని బియ్యం పిండితోని అండ్ అలాగే ముగ్గు వేసి కుంకుమ బొట్లు అండ్ అలాగే బియ్యం పిండితోని బొట్లు పెట్టుకొని అలంకరించుకున్న తర్వాత పీట మీద ఒక క్లాత్ అనేది పరవాలి. క్లాత్ పరిచిన తర్వాత అమ్మవారి పటాన్ని పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని కానీ లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ కానీ పెట్టి చక్కగా ఎర్రని మందారాలతో కానీ లేదంటే ఎరుపు పువ్వులతో, ఏదైనా ఎరుపు పువ్వులతో కానీ అలంకరించుకోవాలన్నమాట. లేదంటే సువాసన వచ్చే మంచి పువ్వులతో అయినా అలంకరిస్తే మంచిది. అలంకరించుకున్న తర్వాత ముందుగా మనం నిత్యం దీపారాధన చేసుకునే దీపారాధనలు అయితే పెట్టుకోవాలి. అంటే వెండవు కానీ ఇత్తడివి కానీ ఏవైనా సరే పెట్టుకున్న తర్వాత దాంతోపాటు కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా పెట్టుకోవాలన్నమాట. సో కామాక్షి దీపం పౌర్ణమి రోజు మనం చేస్తే చాలా మంచిది. అలాగే ఈ మార్గశిర మాసంలో కూడా మనం లక్ష్మీదేవి అమ్మవారికి పౌర్ణమి రోజు కామాక్షి దీపాన్ని వెలిగించినట్లయితే మన ఇంట్లోని ఎలాంటి బాధలున్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి అన్నమాట. ఇలాగా మనం దీపపుకుందులన్నీ రెడీ చేసుకున్న తర్వాత అందులోని ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి చక్కగా దీపారాధనకి సిద్ధం చేసుకొని దీపారాధన అయితే మనం చేయాలన్నమాట. ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మనం దీపారాధన చేసి చక్కగా దీపారాధన దగ్గర కూడా కొంచెం అక్షంతులు అలాగే కొంచెం పువ్వులు పెట్టి మనం ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదివినప్పుడు కూడా మనం చిట్టి గాజులు అలాగే తామర గింజలు, రూపాయి కాయిన్స్ అండ్ అంతేకాకుండా పువ్వులతో కానీ అక్షింతలతో కానీ కుంకుమతో కానీ మనం లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది మన మీద ఎల్లవేళ్ళ ఉంటుంది. అయితే మనం ఒక ప్లేట్ పెట్టుకొని చక్కగా ప్లేట్లోని కామాక్షి దీపం పెట్టుకొని కామాక్షి దీపం వెలిగించుకున్న తర్వాత మనం అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మన బాధలు కానీ మన కష్టాలు కానీ అన్నీ మన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఉన్నాయో అన్నీ కూడా అమ్మవారి దగ్గర చెప్పుకొని మనం అష్టోత్తరం అనేది చేయాలన్నమాట. చక్కగా కాయిన్స్తో కానీ
తామర గింజలతో కానీ, అలాగే చిట్టి గాజులు, పువ్వులు, అక్షంతులు, కుంకుమ ఇలా దేయంతో చేసినా పర్వాలేదు. ముఖ్యంగా చిట్టి గాజులు, కాయిన్స్ అలాగే తామర గింజలతో చేసినట్లయితే మనకి లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుందన్నమాట. ఇలాగ మనం అష్టోత్తరం చేసిన తర్వాత ధూపం ఇవ్వాలండి. ఖచ్చితంగా పౌర్ణమి రోజు మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసినప్పుడు ఆవు పిడకలతో కనుక మనం ధూపం ఇచ్చినట్లయితే మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఎంత తగ్గుముఖం పడితే మన ఇంట్లోని ఫైనాన్షియల్గా కూడా అంత బాగుంటుందన్నమాట. ఎందుకు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే కనుక మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి. సో పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి కామాక్షి దీపం వెలిగించి ఆవు పిడకలతో కానీ, లేదంటే కొబ్బరి చిప్ప ధూపం కానీ, లేదంటే నార్మల్గా బొగ్గులతో ధూపం కానీ వేసినట్లయితే కనుక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టి అమ్మవారి కటాక్షం అనేది మన మీద ఎల్లవేళ్ళ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈరోజు అమ్మవారికి, అంటే పౌర్ణమి రోజు అమ్మవారికి మీరు పాలతో చేసిన నైవేద్యం కానీ, లేదంటే పళ్ళు ఏవైనా మీ ఇష్టం అండి, నైవేద్యంగా ఏవైనా సరే పెట్టవచ్చు మీ శక్తి మేరకు. అలాగే మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఏమీ లేకపోయినా పర్వాలేదు, మనస్ఫూర్తిగా ఆ కామాక్షి దీపం వెలిగించి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా సరిపోతుంది. అంతేకాకుండా ఈరోజు లలిత సహస్రనామం కూడా చదివితే మంచిదండి. పౌర్ణమి రోజు లలిత సహస్రనామం ఇంట్లో చదివితే కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇలాగా అమ్మవారికి మీ శక్తి మేరకు మీకు ఉన్నంతలోని అమ్మవారికి పూజ చేస్తూ ఆ తల్లి దేవుళ్ళు మన మీద ఉండేటట్లు చూసుకోండి. అండ్ అంతేకాకుండా ఆ రోజు వీలైతే మీరు పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి. ఉపవాసం లేని వాళ్ళు నార్మల్గా అయినా సరే చేయొచ్చు. అయితే ఈ పూజ సాయంత్రం చేస్తే మంచిదండి. ముఖ్యంగా వచ్చేసి సాయంత్రం పూట చేస్తే మంచిది. సాయంత్రం వీలైన వాళ్ళు ఉదయం చేసినా మంచిది అన్నమాట. ఇలాగ అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి ఈ మార్గశిర మాసంలోని కామాక్షి దీపం వెలిగించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా పూజ చేసినట్లయితే ఆ అమ్మవారి దేవుళ్ళు అనేవి మన మీద ఎల్లవేళ్ళ ఉంటాయి. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.